जोड़ी हाय हेलो एंड वेलकम वेरी वेरी गुड इवनिंग धी जोड़ी डांसे कादू अंतकु मिंची तो కష్టపడడానికి సిద్ధపడ్డ మా జోడీలు వాళ్ళతో పాటు కొరియోగ్రాఫర్లు సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ని జడ్జ్ చేయాలంటే మా అదిరిపోయే జడ్జెస్ రావాలిగా సో లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్ సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను తీతో సిటీ కొట్ట మామా మామా సినిమా సువిత మామా సిను సిను తీతో సిటీ కొట్ట మామా ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయక ముందు ఇద్దరు టీమ్ లీడర్స్ దగ్గర మనీ ఈక్వల్ అయింది. మనీ అయితే ఈక్వల్ అయింది కానీ వాళ్ళ మనసులు కూడా ఈక్వల్ అవ్వాలని కోరుకుంటూ లెట్ మీ ఇన్వైట్ సుడిగాలి సుధీర్ అండ్ రష్మి. ఏమవుతున్నా భయ్యా అదే ఇంకా పావులు రాలేదేంటా అని అవుతున్నా భయ్యా భయ్యా నేను పావులు పట్టుకునేలా కనపడుతున్నానా నేను రష్మి కోసం వాయిస్తున్నా అదేలే భయ్యా పావులు పట్టేవాడు రష్మి కోసం ఎందుకు వాయిస్తున్నాడా అంటున్నా సర్లే ఎందుకు పాపేది పాప పీ సుశీలా ఎక్కడా నా హీరో ఎక్కడా ఆ వాక్ ఎక్కడా ఆ స్టైల్ ఎక్కడా హలో ఎక్కడ ఉన్నా రష్మి పో పక్కకి ఎంతకీ ఆవిడ ఎవరి గురించి మాట్లాడుతుంది భయ్యా స్టైల్ స్టైల్ రా నీది సూపర్ స్టైల్ రా నీ స్టైల్ కోరు పిల్ల నేను రా స్టైల్ స్టైల్ రా నీది సూపర్ స్టైల్ రా నీ స్టైల్ కోరు పిల్ల నేను రా భయ్యా టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నట్లేదు అటు ఇటు అబ్బా గాల్లో కూడా ఆడుతున్నారు ఏంటి సింగిల్ గా వచ్చారు సుధీర్ లే గుంపుగా వస్తారు శేఖర్ సింగిల్ గా వస్తారు సింగిల్ గా వస్తారు మీరు తప్పు చెప్పారు మాస్టర్ డైలాగ్ సుధీరే గుంపులు కాదు పందులే గుంపుగా వస్తాయి భయ్యా ఆయన చెప్పింది అదేలే మాస్టర్ అక్కడ మీకు ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి మంచివాడు ఫస్ట్ కష్టపడచ్చు కానీ ఖచ్చితంగా గెలుస్తాడు చెడ్డవాడు ఫస్ట్ సుఖపడచ్చు కానీ ఖచ్చితంగా ఓడిపోతాడు భయ్యా నువ్వు 24 గంటలు సుఖపడే టైప్ కదా అయినా భయ్యా నాకు ఒకటి తిరిగి అడుగుతాను రష్మి చీ అన్నా చీ అవతల పోన్నా చీదరించుకున్నా భయ్యా అన్ని చీలేవు ఆవిడ అన్ని చీలేవు అన్నట్లా నువ్వు కావాలని ఎక్కి చెప్తాంటుంది చీ అనమని అదేలే అంతగా చిరాకు పడుతున్నా ఆవిడంటే ఎందుకు పడుతున్నావు అంటున్నా భయ్యా నీకు విషయం చెప్తా గుర్తుంచుకో అమ్మాయిలు 3 రకాలు ఫస్ట్ సాత్వికం వీళ్ళని చూడగానే నమస్కారం పెట్టాలనిపిస్తుంది రెండు భయానికం వీళ్ళని తలుచుకున్న భయం వేస్తుంది భయ్యా మూడోది ప్రచోదకం వీళ్ళని చూస్తే చాలు సుధీర్ నాకు రష్మిలో సాత్వికం కనబడుతుంది అందుకే నాకు పడింది సార్ తెలుసు నాకు స్టార్ట్ చేస్తాను ఆయన ఆయనలో ఉన్నదేంటి నాలో లేదేంటి ప్రతిసారి ఆయన కదా ఎందుకు పడతావు మాస్టర్ నా కోసం పైనుంచి దూకుతారు నువ్వు దూకుతావా అదే అమ్మా నీకు అర్థం కావట్లా పైన దూకే టైపు కాదు పైకి దూకే టైపు మాస్టర్ లో డాన్స్ ఉంది నీలో ఉందా నాలో డాన్స్ ఉందానా ఏం మాట్లాడుతుంది వాగు బావా మామూలు డాన్స్ కాదు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ రైట్ అంటే టీవీని దగ్గరలే తెలుసా కావాల్సి వస్తే మాస్టర్ తో పాటు 2 స్టెప్లు వేస్తాడు నేను ఇంప్రెస్ చేస్తాడు కమ్ ఆన్ మాస్టర్ అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు ఆ మ్యూజిక్ తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు Super master. Master. Thank you, Super. Master. భయ్యా నా డాన్స్ కంప్రెస్ అయిపోయి ఉంటదిగా గ్యారెంటీ ఆయన సెకండ్ చెలిపినప్పుడే నీకు అర్థమై ఉండాలిగా అంటే అంటే ఆయన గ్రేస్ తో వేశాడు నువ్వు అదేదో గ్రాస్ పీక్కున్నట్టు వేసావు అంతే తేడా అంటే కొంచెం ఇంప్రెస్ అయి ఉంటదిగా భలేవాడి భయ్యా హాతీ పే బేటా తో బాబో Okay, so let's start round number 1 for 1 lakh rupees. Okay, so rendu teamul degara same amount undi 32 lakhs and 32 lakhs. So same scores unnai kabatti judges toss este better. Appudu 32 32 ah? Avun sir. Okay episode la lepote enta marpindi. ఓకే టాస్ చేద్దాం. ఓకే సో రష్మి అండ్ సుధీర్ టాస్ చేస్తాం. టాస్ లో ఎవరు గెలిస్తే వాళ్ళది డెసిషన్ రైట్. సో భయ్యా హెడ్స్ టైల్స్ ఎవరికి రావాలి? హెడ్స్ టైల్స్ రావాలి. హే హెడ్స్ వచ్చింది. ఐ నో ఐ యామ్ ఆల్వేస్ లక్కీ. చెప్పండి సుధీర్ గారు టాస్ గెలిచారు మీ టీం నుంచి ఫస్ట్ కో నా టీం నుంచి వస్తా. ఎవరు? Pandu and Vidya. Okay, let's invite Pandu and Vidya. Stop. Beat bond. Kani boss ki mass aithe bond kada. మాస్ ఏంటి క్లాస్ ఏంటమ్మా? బాస్ కి ఏదైనా సూపరా, రెండు కలిపి కొట్టండి. ఆహా ఏం బాసు? ఓకే లెట్స్ డూ ఇట్. 1 2 3 4 संदे पताल तांडे जिंदी मदिया गुमे गुमे तो तांडे ओले कड़े कुतांडे विरदा सदियो होलो किला गुतांडे हे संदे पताल तांडे जिंदी मदिया गुमे गुमे तो तांडे పెట్టేసి మాట తప్పుతాందే నన్ను ఇట్ట గురించి వెంట తిప్పుతాందే సందే పొదాలు తాండే గుమ్మె గుమ్మెత్తు తాండే మాస్టర్. పండు ఎక్కడ మాస్టర్? పండుకి ఫీవర్ వచ్చిందిరా, అందుకే రాలేకపోయాడు. అబ్బా జోకు, ఇప్పుడు నిజం చెప్పండి. పోయినసారి ఆడు బాడీలోకి మైకేల్ జాక్సన్ వచ్చాడు, ఇప్పుడు ఎవరు వచ్చారో తెలిస్తే షాక్ అవుతారా? చూస్తావా? చూసాను మాస్టర్. పండు సత్తి జోడు సత్తి జోడు ఇనుము లాంటి గుండి జోడు లోడా సంగిలాగు చూడు ఆగమాగ మురుకుడు చూడరా. అందరు మంచిగున్నారా? నమస్తే ఫర్దీఫ్ కాకా. సఫిటీ డూడ్ గో గో ఎల్ఓఎల్ లోల్. ఏయ్ నీ లొల్లి పాడగాను కదా. సత్తి ఒక పాట పాడు. సత్తి రావోయి సందమామ మా వింత గాథ వినుమా రావోయి సందమామ సామంతముగల సతికి ధీమంతుడనగు పతినోయ్ సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే సతీ. ఆ రీమిక్స్ రావోయి సందమామ మా వింత గాథ వినుమా రావోయి సందమామ తన మతమేమో తనది మన మతం అసలే పడదోయ్ మనము మనదను మాటే అనని ఎదుటాననదోయ్. సతీ ఒక మంచి వావ్ మూమెంట్ వేసుకో. సత్తిడా పండు ఇంకా మనం మన సాంగ్ లోకి వెళ్దామా? ఓకే లెట్స్ డూ ఇట్. 1 2 3 Let's do kumuda. Yes, Sunday, potala taande, dindi madiya gumme, gumme to taande. Hey! కలుదిరి పడిపోయాడా మళ్ళీ బాడీలోకి ఎవరుస్తారో ఏమో దేవుడా సదాగారు జితూ యాక్చువల్లీ జితూ ఎప్పుడు క్లైమాక్స్ లో వస్తారు కదా ఎంట్రీ ఇస్తారు కానీ ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఇచ్చి అదిరిపోయింది అబ్బెట్ అయితే జితూ నిజంగా విద్య ఆడినప్పుడు ఆ కట్టింగ్స్ అన్ని ఇంత షార్ప్ గా ఉంటాయి మ్యూజిక్ అమ్మాయి ఆ స్ట్రోక్స్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది అంత పర్ఫెక్ట్ సింక్ లో ఉంటుంది విద్య వెరీ నైస్ అలాగే మూవ్మెంట్స్ మీరిద్దరు చేసేది ఒకటి నాకు బాగా నచ్చింది మూన్ వాక్ విద్యని తీసుకుని మూన్ వాక్ చేసేది ఒకటి చాలా బాగా నచ్చింది మీరు కానీ ఒక ట్విస్ట్ ఇచ్చారు పండు వచ్చాడు లుక్ అట్ ది ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ది వే యు క్యారీడ్ దట్ క్యారెక్టర్ యా పండు యు ఆర్ an all rounder థాంక్యూ సో మచ్ మ్యామ్ వెరీ నైస్ థాంక్యూ సో మచ్ అన్ని కంపోజిషన్ జితూ ఫార్మేషన్స్ అండ్ ఆల్ చాలా కొత్తగా అనిపించింది థాంక్యూ సో మచ్ జితూ ఇలాగే చేస్తున్నండి బికాజ్ విద్య అండ్ పండు కెన్ డు వండర్స్ సో ఆల్ ది బెస్ట్ థాంక్యూ శేఖర్ మాస్టర్ జితూ మాస్టర్ మొత్తం సాంగ్ మొత్తం నువ్వే ఆడతావేమో అనుకున్నా తర్వాత పండు వచ్చాడు ఆ క్యారెక్టర్ చాలా బాగా చేసావు పండు నా బాగా నచ్చింది ఏంటంటే నీస్ బ్యాక్ బెండ్ చేసి వేవ్ చేస్తా ముందుకు వస్తా టోమే డ్రాగ్ చేసా చూడు ఎక్స్ట్రాడినరీ ఒక్కసారి చేయవది అదొకటి లెగ్ ఒకటి లెగ్స్ క్రాస్ చేసి ఇలా డౌన్ చేశారు చాలా బాగుంది పండు థ్యాంక్ యూ మాస్టర్ నాకు ఆ రెండే వావ్ అనిపించింది కానీ ఇంకా కావాలి చిత్తం చాలా ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మాస్టర్ జానీ మాస్టర్ పండు మాస్టర్ చాలా 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 సూపర్ గా చేశాం థ్యాంక్ యూ సో మచ్ టోటల్ గా బెండ్ అయ్యి టోస్ మీద డ్రాగ్ చేయడం అంటే అది మామూలు మాట కాదు చెప్తారు కదా సాంగ్ మొత్తానికి అన్ని ఉండాల్సిన అవసరం ఒక్కటి ఉంటే చాలని చెప్పి ఆ ఒక్కటి అదే థ్యాంక్ యూ మాస్టర్ క్రాస్ చేసి పడింది అయితే అసలు హైలైట్ అది థ్యాంక్ యూ మాస్టర్ టైమింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నారండి మీరు మొత్తం మీరిద్దరు ఇలాగే ఇంకా బాగా కష్టపడి మంచి మంచి పర్ఫార్మెన్స్ తో ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ జితూ కొరియోగ్రఫీ సూపర్ బ్రా లే నిజంగా ఈ రోజు నాకు చాలా గర్వం ఉంది ఫస్ట్ టైం నా శిష్యుడు అని గర్వపడుతున్నాను రా ఖచ్చితంగా పెద్ద మాస్టర్ అవుతారా ఆల్ ది బెస్ట్ బాగుంది గుడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గైస్ థ్యాంక్ యూ సుధీర్ అది ఆ నీస్ మీద ఆ మూమెంట్ నువ్వేనా నేర్పించింది ప్రదీప్ నేను అనుకున్నాను మీరు చెప్పేశారు ఏ స్టెప్ విల్ సీ టూ మూవ్మెంట్స్ మూన్ వాక్ క్యారింగ్ పండు అండ్ అది ఒకటి రెడీ ఓకే నెక్స్ట్ నీస్ మీద ఉండి అమ్మాయిలా చేయి పట్టుకుంటే వెయిట్ చేసుకుంటూ వెళ్ళావు కదా ఇందాక చూపించావు అదేగా రెడీ వాళ్ళు ప్రాక్టీస్ చేసి అంత బాగా చేస్తుంటే నువ్వు ప్రాక్టీస్ లేకుండా అంత బాగా చేసావు నిజంగా నిద్రపోతుంటే ఎవడో పినిస్ పెట్టి కూర్చుంటే ఇప్పుడు మూడోది ఏ భయ్యా భయ్యా ఇదే ఇలా తీసి ఇలా అన్నవే అంతే అయిపోయింది Okay, so it's voting time. Team leaders along with your jodis on stage, please. Okay, first vote, Sadagaru. My vote goes to Himanshu and Archi. Thank you, Sadagaru. Jani Master. Pandu Vidya. Thank you. Shekhar Master, you vote to Batti. First round winners, ever tell us. It goes to Himanshu and Archi. Thank you, Master. Thank you, thank you. Round number 2, 2 lakh rupees challenge. So first round winners Rashmi. So second round me team nunchi vastunara vaal team nunchi. Ee sari Sudheer team nunchi vastaru first. Sudheer, Sanket and Priyanka. Let's welcome Sanket and Priyanka. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సాకియా చెలియా నీ ఒంటే సంతే తొణికిన తొలి పన్ను ಮುಯಿಲೇಲೇನಿ ಅಂಬರವರ್ಣ ಮಯೂರಗಳ ಮೇವರ್ಣ ಮಾಡಿ ಪೂವು ತೊಲಿವರ್ಣ ಉದಾಪುರ ಕಲಪೈ ವರ್ಣ ಎನ್ನು ಚೇರೇನಿ ಕನ್ನೆ ಗಗನ రాత్రి నలుపే రంగు నలుపే వానాకాలం కాటుక కళ్ళు నలుపే విసిగి పాడే కోయిల నలుపే నీలాంబరాల కుంతల నలుపే నీలా पे सखिया चलिया कोगिली कोगिली चली पंडू। So super, well done, happy Holi. So munduga Sadagaru. Ekkada? Akkada enaka kontamandi unnaru. Allandarni rammanandi. Yash, Sanket, Priyanka are back. మీ కాంబినేషన్ స్టేజ్ మీద వస్తే ఇలా ఏదో జరిగితేనే మనకి తృప్తి ఉంటుంది. సో అలాగే జరిగింది. వెరీ నైస్ యష్. థాంక్యూ మ్యామ్. థాంక్యూ. చాలా బాగుంది. నాకు సంకేత్ ఎంట్రీ ఫ్లూట్ తో రావడం తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే ది వే ద కలర్స్ కేమ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద టైమింగ్ బాయ్స్ సూపర్. ఓకే కలర్స్ తో సెట్ అయ్యాం. అట్లా ఏదో జరుగుతుందంటే టక్కుమని అది రోజా పువ్వు వచ్చి పెటల్స్ వచ్చినాయి. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. ఐ లవ్డ్ ఇట్. బట్ అగైన్ సంకేత్స్ ఎగ్జిట్ ఫ్రమ్ ది సీలింగ్ అది ఒకటి చాలా బాగా నచ్చింది. వెరీ నైస్ యా సంకేత్ ప్రియాంక బాయ్స్ యాష్ సూపర్. వేయవయ్యా వేయ్ వేయ్. शेखर मास्टर मूवी पर्फेक्ट एन सारे रिहर्सल आ टाइमिंग अने मिस अवता उ सिंगल शॉट मिस्टेक लेकिन हेड्स ऑफ थैंक यू सर. थैंक यू बिगिनिंग एंड वरकू बैंग कोरियोग्राफर होता ना मनस्फूर्ति से थैंक यू सर. थैंक यू सुपर. थैंक यू. थैंक यू वेरी मच. थैंक यू मास्टर. जानी मास्टर संकेत प्रियंका सुपर्ब చేశారు. తనని పై నుంచి దింపింది ఎవరు? గౌతమ్. ఆ ఎంట్రీయే నువ్వు పట్టుకొని వదిలేవు కదా, చాలా బాగుంది. సూపర్ ఉంది. తర్వాత అందరూ చెప్పిన వీళ్ళందరూ ఏదైతే చెప్పారో అది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. మేమంతా 5 రోజులు చేసేది మీరు ఒక 3 minutes లో చూపించారు. నిజంగా గ్రేట్. ఆల్ ది బెస్ట్. సూపర్. థాంక్యూ. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఫస్ట్ రౌండ్ ఓడిపోయాడు కాబట్టి ఈసారి సెకండ్ రౌండ్ ఎట్టి పరిస్థితుల్లో గట్టి పోటీ ఇవ్వాలని మా సుధీర్ మాస్టర్ చాలా అద్భుతమైన కంటెస్టెంట్ పంపించారు. సో సెకండ్ రౌండ్ లో రష్మి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? గోవింద్ నేను వస్తున్నా. లెట్స్ వెల్కమ్ గోవింద్ నేను వస్తున్నా. Hey what's up? I'm in your city. I'm getting bored man. Let's go out somewhere. Okay, we'll go to the South Club. We'll have dance and fun as well. Easy young. Stop. What is this lungi dance? Play some hip hop music man. You guys know what is hip hop? You know? Okay. You want hip hop? I'll show you what is hip hop. Anna. Yes madam. Anna, వీడు న్యూయార్క్ నుంచి వచ్చాడంట. మనకి హిప్ హాప్ అంటే ఏదో తెలియదంట. వీడికి హిప్ హాప్ అంటే ఏదో గుర్తు రావాలి. అట్లా చేయాలి మనం. అమెరికా చూసినా, ఆస్ట్రేలియా చూసినా, న్యూజిలాండ్ చూసినా, న్యూయార్క్ చూసినా, ఆడ చూసినా ఈడ చూసినా యాడ చూసినా నాటు డాన్స్ నాకు తగలేదు. గోవిందా గోవిందా ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? వ్యాధిలో మునకై గుటకై లైఫే ద్రాక్షరసం శివ శంభో 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 అన్న కొంచెం అప్గ్రేడ్ అవుదామే ఇప్పుడు చూడు It's hard to yell when the barrel's in your mouth. జనాన్ని భయపెట్టాలని చూస్తావా నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు ఢీ కొట్టేది ఎవడు ఎవడు తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలితిప్పుకొని లొంగి కట్టుకుని ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా Kabali Rai. Well, it's the big show. Hey, no jumping, no pumping, only dancing. Let's go. Let's go. నింపిత తెరవాడ దేవుడు తరువాత శివ శంభో 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 వన్ మోర్ టైం శివ శంభో 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 बबे थोड़ा सा प्यार डालो थोड़ा सा फायर डालो लाइफ इज अ कॉकटेल ముందుగా శేఖర్ మాస్టర్ దీంట్లో తగ్గింది గోవింద్ ఇంకా బాగా చేస్తావు ఒక ఫ్లోర్ మూమెంట్స్ చేశారు నువ్వు తను చేసింది నీ ఫ్లోర్ మూమెంట్స్ బాగున్నాయి తను చేశాడు అది ఆ రెండు బాగున్నాయి మిగతాది అంటే కొరియోగ్రఫీ ఓకేగా ఉంది ఇంకా బాగా ఇంప్రూవ్ చేయి గోవింద్ ఓకే సార్ ఓకే ఆల్ ది బెస్ట్ సదాగారు ప్యూర్ డాన్సింగ్ ఫార్మాట్ లో చేశారు ఎక్కువ స్టన్స్ లేకుండా సో దట్ వాస్ రియల్లీ నైస్ అదేంటి మీరు స్మోక్ తో చేశారు కదా అది స్మోక్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది కొంచెం అది కరెక్ట్ గా వచ్చి ఉంటే చాలా బాగుండేది సూపర్ వెరీ నైస్ ఐ లైక్డ్ ఇట్ థాంక్యూ సో మచ్ జానీ మాస్టర్ గోవింద్ హుస్నా yes sir టేక్ ఆఫ్ అదొకటి సార్ నువ్వు ఏదైతే తీసుకున్నావు నిన్ను పిలిచిందో దాంతో పాటు తన్ని కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది సో పోటా పోటీకి చేస్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ పెరిగేది చాలా బాగుండేది కింద ఫ్లోర్ మూమెంట్ చేసావు కదా తను ఏదైనా చేసి నువ్వు అలా చేసి ఉంటే వావ్ ఫ్యాక్ట్ వచ్చేది నెక్స్ట్ ఏంటంటే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చిన్నగా డ్రాప్ అయింది అదొక్కటే ప్రాబ్లం ఇంకేం లేదు బట్ మీరిద్దరు సూపర్ గుడ్ ఇంకా బాగా చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గైస్ గుడ్ లక్ ఓకే ఇక ఇప్పుడు ఓటింగ్ టైం టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ So judges, second round winner evaro ippudu telustundi. So first vote Shekhar Master. My vote goes to Sanket and Priyanka. Thank you Master. Sadagaru. Sanket and Priyanka. Jani Master. My vote goes to Sanket and Priyanka. Thank you Master. Garra chukkane ni kosam yesanu sarrumantu foreign sente kottanu garilla lungine trendy ga kattanu Let's do Kumuda. చాలా రోజుల తర్వాత ఆ మొహంలో కనిపిస్తుంది ఆ యాటిట్యూడ్. సుధీర్ నీ పొలంలో మొలకలొచ్చా? దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. టాస్క్ ఏంటి సుధీర్ గారు? ఈ సెట్ లోని నేను ఉన్న కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ పేరు చెప్పగానే నీ మైండ్ లో ఫ్లాష్ అయ్యే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో పాట పాడాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్. ఇదేంటి మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి? ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఢీ జోడి శృంగార వీర్ శేఖర్ మాస్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. శేఖర్ మాస్టర్ గురించి పాట పాడమ్మా. శేఖర్ మాస్టర్ అనగానే నా మైండ్ లో ఫ్లాష్ అయ్యే ఫస్ట్ పాట మన్మథ రాజా మన్మథ రాజా. నేను శృంగారవేరు అన్నా లేదు, అదే పాడింది ఆవిడ. మళ్ళీ ఫస్ట్ మన్మథ రాజా మన్మథ రాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే సంథింగ్ సంథింగ్ తో గుచ్చొద్దు. ఓరి నాయనో బాగా కరెక్ట్ అవుతున్నారు ఈ మధ్య. ఆయన గురించి ఇంకొక సాంగ్ రాజశేఖర కాదు రోజా గారు ఫీల్ అవుతారు. మీరు ఈ షోయే కాదు సార్, వేరే షోలు కూడా కవర్ చేస్తున్నారు సార్. నాకు తెలిసి మీరు కృష్ణుడు రికార్డుని బ్రేక్ చేస్తారు మాస్టర్. 16,000+ ఉంటుంది మీది డెఫినెట్లీ కౌంట్. అమ్మా నువ్వు మన సదాగారు గురించి పాడలేదు, పాడు. బయారి బామ్మని హంసనడుక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇంతర ముందర రేపకే నా గుండెల దడదడ. నెక్స్ట్ ద సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్ కర్ణాటక మ్యూజిక్ డైరెక్టర్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు మాస్టర్లు కోరియోగ్రాఫర్స్ కదా, ఈ మ్యూజిక్ డైరెక్షన్ ఏంటి? కోరియోగ్రాఫర్ దేని కోరియోగ్రాఫ్ చేస్తారు? మ్యూజిక్ కదా, అందుకే దేని డిలేటెడ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ అంటాం మేము. ఓకే, జానీ మాస్టర్ గురించి పాడు. జానీ మాస్టర్ సింపుల్ జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప ఉమ్మా శేఖర్ మాస్టర్ గా లేకపోతే ఆయనగా? అది నీకెందుకు, నీకు ఇవ్వలేదు కదా. నాకు వద్దమ్మా, నా టేస్ట్ మంచిగా ఉంటది. మీరు గమనించలేదు ఇవిడ రైమ్లు చెప్పేసి తప్పించుకుంది. జానీ మాస్టర్ కోసం పాట అంటే జానీ మాస్టర్ ని చూస్తే ఒక పాత పాట గుర్తుకొస్తుంది. పర్లేదు, ఆయన కళ్ళ జోడు పెట్టుకున్నాడు, ఏం కాదు నువ్వు పాడు. జానవులే నర జానవులే. అమ్మా జానీకి జానవులేకి జానవెత్తడి దూరం ఉందమ్మా. ఏదో మీరేమన్నారు నా మైండ్ లో ఏ పాట ఫ్లాష్ అవుతే అది పాడాలి. ఫస్ట్ జానీ జానీ ఎస్ పప్పా ఫ్లాష్ అయింది, ఇప్పుడు జానవిలే ఫ్లాష్ అవుతుంది. కుదరదు, ఒప్పుకో. ఇంకోటి ఇప్పుడు మళ్ళీ నేను సృష్టించాలి ఆ పాటని. పర్లే పాడు. ఏ జానీ మేరీ జానీ తు దిల్ దానీ. నువ్వు కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లా తయారవుతున్నావు నువ్వు. ఎప్పుడు పడితే అప్పుడు రాగాలు తీసి పాడేస్తారు ఎవరి మీద పడితే వాళ్ళ మీద. జానీ మాస్టర్ అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంటి మాస్టర్, అంత గట్టిగా అవుతున్నారు? జానీ హో 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 జోడి తో 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 పకింటోడి పెళ్ళం పో పో పో. నిజంగా ఈవిడ కూడా ప్రూవ్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ అని. ఈవిడ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఈవిడ ఆర్కెస్ట్రా. మరి జానీ మాస్టర్ గారికి ఫైనల్ గా ఏం క్లోజ్ చేశారు? నాకు జానీ మాస్టర్ కోసం పాట రావట్లేదు కాబట్టి ఒక పాట వినిపిస్తా. ఇప్పుడు సుధీర్కి అయితే ఏ పాట? సుధీర్ కి పాట పాడాలా? చాలా సింపుల్ కదా, చమ్మ చెక్క చమ్మ చెక్క. అమ్మా నీకు అర్థం కావట్లే, అటు మ్యూజిక్ డైరెక్టర్ ఇటు ఆర్కెస్ట్రా, ఇది జాతర డప్పిది. నెక్స్ట్ ఇదిగో ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి ఈ జాతరకి వీటన్నిటికి మించిన బ్యాండ్ ఉంది ఇక్కడ. ఇది మామూలు బ్యాండ్ కాదు, చాలా పెద్ద బ్యాండ్. సో ఈ బ్యాండ్ గురించి పాడాలి ఇప్పుడు మనం. పెళ్లి ఎప్పుడు అవుతుంది నాయనా, నీ పెళ్లి ఎప్పుడు అవుతుంది నాయనా. బ్యాండ్ ఆపితే అయ్యింది. ఓహో ఇది పెళ్లి ఎప్పుడు అవుతుంది బాబు ఆ పాట. అదే అదే చిల్లరదా చిల్లరదా. ఈ యాటిట్యూడ్ పెట్టుకోండి. ఈ జన్మలో కాదు, వచ్చే 7 జన్మలో కూడా మీకు కావాలి. అవసరం లేదు మాకు. పోండి. మాకెందుకు? యో మాకెందుకు అరగబయ్యా, నీకు అవసరం లేదు నాకు అవసరం ఉంది. నాకెందుకు నువ్వు నాకు బ్యాండ్ ఇక్కడ దాపేడం ప్రశ్న. ధీ జోడి సెలబ్రిటీ టైం. Third round for 3 lakh rupees challenge. Sudheer, me team nincha first, wal team nincha. Ma team nincha vastaru. Me team nincha evaru? Vinayendra Rishika. Okay, let's welcome Vinayendra Rishika. Neeve tole pranayamu neeve teli manasona nee प्रेम छल्लुवे नीवे नीवे. నేను చూడకుండా ఎగ్జామ్ కూడా రాయలేను నేను. అలాంటిది మీరు చూడకుండా డాన్స్ చేయడం అనేది వండర్ఫుల్, అద్భుతం. సో సదా గారు ఏం చెప్పాలి అంటే బ్లైండ్ ఫోల్డ్ తో వి హావ్ సీన్ బిఫోర్, కానీ ఏదో దీంట్లో కొత్తదనం ఉంది, ఒక మ్యాజిక్ కూడా అయింది. అంటే స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాస్ ఓకే ఓకే, కానీ ద వే ది యాక్ట్ వెంట్ ఆన్, మీరిద్దరు సెపరేట్ అయ్యి మీరు చేసేది మూవ్మెంట్స్ అని వితౌట్ ఈవెన్ సీయింగ్ ఈచ్ అదర్ చాలా బాగా అనిపించినాయి నాకు. ఒకటి అక్కడ నుంచి బ్యాక్ ఫాల్ ఉండేది కదా, దాట్ వాజ్ లైక్ అమేజింగ్. బాయ్స్ యా కమ్ ఆన్. కానీ నిజంగా ద వే ద బాయ్స్ హ్యాండిల్డ్ వినయ్ అండ్ రిషిక చాలా బాగా చేశారు. ఐ లవ్ దట్ పోర్షన్ ఆన్ ద యునో దట్ టేబుల్, దట్ ప్రాప్ బిహైండ్, బికాస్ చిన్న స్పేస్ లో మేనేజ్ చేసి యూ ఆల్ డిడ్ రియల్లీ వెల్. బ్యాక్ ఫ్లిప్ ఆల్సో వినయ్, అది ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది, వెరీ నైస్. ఐ లవ్డ్ యువర్ కాస్ట్యూమ్స్ ఆల్సో, రెడ్ అండ్ వైట్, వెరీ వెల్ డన్. I loved it. Shekhar Master. Vinay Rishika dances. నాకు ఫస్ట్ ఇన్ బిగినింగ్ చాలా బాగా నచ్చింది. కళ్ళకు గంతలు కట్టుకొని చాలా చూసాం మనం, ఓకేగా ఉంటుంది అనుకున్నాం, కానీ మూమెంట్స్ అనేవి చాలా ప్లెజెంట్ గా, చాలా కొత్తగా, ఫ్రెష్ గా ఉన్నాయి. కళ్ళు మూసుకొని స్టెప్స్ దిగమన్నా దిగలేను, అలాంటి దాంట్లో ఫుల్ సాంగ్ కళ్ళకు గంతలు కట్టుకొని చేశారు, సూపర్. ఇంకోటి దానిపై నుంచి ఫ్లిప్ చేశాడు, నేను మధ్య మధ్యలో మర్చిపోయా వీళ్ళు కళ్ళకు గంతలు కట్టుకున్నారు విషయం, ఎందుకంటే అంత బాగా చేస్తున్నారు వాళ్ళు. కొంతమందికి తెలియని పెయిన్, చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది, వాళ్ళకి అది లేదు, చాలా ప్లెజెంట్ గా, చాలా కాన్ఫిడెంట్ గా చేస్తున్నారు. ఫైనల్ లో రిషిక స్ట్రెచింగ్, కానీ ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేయడం కూడా చాలా బాగుంది. చెప్పండి సుచిన్ కి, వినయ్ రిషిక చాలా బాగుంది, గుడ్ గుడ్ షో. జానీ మాస్టర్. వినయ్ అండ్ రిషిక గుడ్ పర్ఫార్మెన్స్. నాకేంటి అది అనిపించింది అంటే వావ్ ఫ్యాక్ట్ ఎందుకు మిస్ అయిందంటే మీరు కొంచెం బ్లైండ్ ఆ ఫీల్డ్ లో చేయలే, పర్ఫెక్ట్ గా డాన్స్ చేశారు. ఇలాంటి చేసేటప్పుడు వావ్ ఫ్యాక్ట్ అవ్వాలంటే ఆ ఒక బాడీ లాంగ్వేజ్ పట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ధీ జోడి సెలబ్రిటీ టైం. ఓకే, సో ఇక ఇప్పుడు రష్మి మీ టీం నుంచి ద ఫైనల్ పర్ఫార్మెన్స్ ఎవరు వస్తున్నారు? శ్రీకాంత్ అండ్ శ్వేత. ఓకే, లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత. లెట్స్ గో. ಕಾಲನೆ ಸಮಯ ಕಾಲಂಬಿದೆ ವೆಲುಪೆನೆ ಬಾಣಗ ಮನೆ ಬಿಟ್ಟುಗ ಬಗಲೇ ಮುಡಿಯಾಗ ಚಕ್ 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 This is your last chance. సదాగారు ఎక్కడ? నాకు ఒకటి చాలా బాగా నచ్చుతుంది ప్రతిసారి అంటే శ్వేత అండ్ శ్రీకాంత్ ప్రాణం పోసి ఇస్తారు మీ పర్ఫార్మెన్స్ లో. నిజంగా మీరు ఏంటి ఇస్తారు అది ఒక్కసారి కూడా ఏం డౌట్ లేకుండా ఏం ఇది లేకుండా చేసేస్తారు. బాటిల్స్ మీద రోల్ అవడం కానీ శ్వేతని అది నీస్ మీద లాగి అది చేయడం కానీ నేను చూశాను ఇవన్నీ శ్వేత అండ్ శ్రీకాంత్ మీద. ఇంకోటి ఈసారి లిఫ్ట్స్ కూడా మీ ఇద్దరిది చాలా క్లమ్జీ అయిపోయినాయి. ఫాస్ట్ లిఫ్ట్స్ అని మీరు చాలా బాగా చేస్తారు ఇద్దరు, కానీ ఈసారి కొంచెం అది కూడా నాకు షేకీగా అనిపించింది. బాగుంది మనోజ్, ఎనర్జీ బాగుంది, అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేది చాలా బాగుంది, కానీ కొన్ని మూవ్మెంట్స్ చూడండి ప్లీజ్ నెక్స్ట్ టైం. ఓకే శేఖర్ మాస్టర్, వెల్ ట్రై మనోజ్. ఆ ప్లేట్స్ తో వాటర్ క్యాన్స్ తో ఫైనల్ ఆ పేపర్స్ తో కొత్తగా చేయాలని ట్రై చేశారు కానీ అందంగా కనపడలేదు. అక్కడ శ్రీకాంత్ శ్వేత కూడా అదే చూసి ఎప్పుడూ చూడలేదు ఇలా, అంటే పర్ఫెక్షన్ లేదు. అంటే ఇంకోటి ఏదో తను హెడ్ కింద పెట్టి లెగ్ సీట్ పెట్టి చేశారు కానీ అదేదో వద్దు అలాంటి, ఎందుకు మంచి డాన్స్ చేయండి. మీరు ఏదైనా ఒక సాంగ్ ఉంటే ఆ సాంగ్ లో ఇన్వాల్వ్ అవ్వండి. చూసుకోండి జానీ మాస్టర్. మనోజ్ డాన్స్ అంటే అందం, ఆ అందం మిస్ అయింది అందుకే సాంగ్ పడిపోయింది, అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు బాగా చేస్తావు, చాలా బాగా చేస్తావు, నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండు. బట్ ఇది మీరు తర్వాత సెమీఫైనల్ ఫైనల్స్ క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, అందరికి చెప్తున్నా. ఆల్ ది బెస్ట్. థాంక్యూ జడ్జెస్, థాంక్యూ గైస్. ధీ జోడి సెలబ్రిటీ టైం. థర్డ్ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. So first vote Shekhar Master. It goes to Vinay and Rishika. Sadagaru. Vinay and Rishika. Jani Master. Definitely Vinay and Rishika. Congratulations. సో జానీ మాస్టర్, ఇవాల్టి జోడీస్ లో మీకు నచ్చిన బెస్ట్ జోడీకి 1,00,000 రూపీస్ దండ మీ చేతుల మీదుగా. అందరు పిల్లలు బాగా చేశారమ్మా, ఆల్ ది బెస్ట్ అందరికి. సుధీర్ ఒకసారి నువ్వు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వాతి ముత్యం కమల్ హాసన్ తెలుసుగా, అలా ఉంది నీ పర్ఫార్మెన్స్. దా పిల్లు మీ ఓన్ పండు అండ్ విద్యా. Sunday, we're gonna dance.